డిగ్రీతో పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు. కేవలం 3 మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్షుక్ నగర్, 9502255555. ప్రతి దేశానికి బంగారం అత్యంత విలువైనదిగా అవసరంగా మారింది. ఎందుకంటే ప్రపంచం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. ఏ దేశానికైనా ఆర్థిక పరిస్థితి దిగజారడం మొదలవగానే దాని బంగారం స్టాక్ గుర్తుకు వస్తూ ఉంటుంది. దేశానికైనా వ్యక్తులకైనా అకస్మాత్తుగా వచ్చిపడే అవసరాల నుంచి కాపాడేది బంగారమే. అందుకే ప్రస్తుతం ప్రతి దేశానికి బంగారం అత్యంత విలువైనదిగా మారింది. దాంతో ఇప్పుడు మన దేశంలో ఆ పరిస్థితి లేకపోయినా బంగారం రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ రోజు రేటు చూస్తే 57,000 దాటినా మొన్నటి దాకా అది 60,000 చేరడం చూసాం. మనం ముందు చెప్పుకున్నట్లుగా ఏ దేశం వద్ద బంగారం నిల్వలు ఉంటాయో ఆ దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. అందుకే బంగారానికి స్థిరమైన విలువ ఉంటుంది. ప్రపంచంలో ప్రతి చోట బంగారం దొరుకుతుంది. బంగారానికి ఈ ప్రపంచం మొత్తంగా ఉన్న క్రేజ్ మరొక లోహానికి ఉండదు. భూమిపై కనుగొనబడిన అత్యంత పురాతన లోహాలలో బంగారం ఒకటని శాస్త్రవేత్తలు, చరిత్రకారులు నమ్ముతారు. దీని ఆవిష్కరణ సుమారు 5,000 సంవత్సరాల క్రితం జరిగిందని వారు చెప్తున్నారు. అప్పటి నుంచి రాజులు, చక్రవర్తుల కాలంలో అయినా, నేటి 21వ శతాబ్దంలో అయినా బంగారం మెరుపు ఏనాడూ తగ్గలేదు. భవిష్యత్తులోనూ బంగారం మసకబారే అవకాశమే లేదు. ఒక రకంగా బంగారం మెరుపు ముందు ప్రపంచంలోని ప్రతిదీ పారిపోవాల్సిందే, పాలిపోవాల్సిందే. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో బంగారు ఆభరణాల విషయంలో ప్రజల్లో ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. అమెరికా, చైనా, ఇండియా, ఆస్ట్రేలియాతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు బంగారు నిల్వలను కలిగి ఉన్నాయి. బంగారం లభ్యత ఉన్న నగరాన్ని గోల్డ్ సిటీగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ నగరాలకు మరో చీకటి కోణం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ విలువైన మెరిసే లోహం వెంటే హింస, క్రిమినల్ సిండికేట్ పోరాటాలు దాగి ఉంటాయి. బంగారు గనుల నుంచి బయటపడే బంగారం మెరుపుల వెనుక జీవితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. గోల్డ్ సిటీ ఆఫ్ వరల్డ్ అని పిలిచే ఒక అరుదైన నగరం గురించి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ నగరాన్ని గోల్డ్ సిటీ అంటారు. గోల్డ్ సిటీ ఆఫ్ ది వరల్డ్ అనే బిరుదు జోహన్నెస్బర్గ్ నగరానికి ఇప్పటికీ కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాలోని గౌటింగ్ ప్రావిన్స్లో విట్వడ్రాండ్ గనులు ప్రపంచంలో మరెక్కడ లేనంత పెద్దవి, లోతైన గనులు ఉన్నాయి. ఆ గనులలో అపారమైన బంగారు నిక్షేపాలు దాగి ఉన్నాయి. ఇక్కడి బంగారు నిల్వలు ప్రపంచంలోని మొత్తం బంగారం ఉత్పత్తిలో రికార్డు స్థాయిగా చెప్పుకుని 40% పైగా బంగారం ఉత్పత్తి అవుతుంది. ఆది నుంచి వజ్రాలు, బంగారం, యురేనియం ఆవిష్కరణలు దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ముఖ్యమైన పాత్రను పోషించాయి. కేప్ టౌన్కు ఈశాన్య ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు మొదట కనుగొనబడింది. వేలాది మంది శ్వేత జాతీయులు, నల్ల జాతీయులు ఈ ఆవిష్కరణల నుంచి లాభం పొందే ప్రయత్నంలో కింబర్లీ ప్రాంతానికి చేరుకున్నారు. బ్రిటిష్ వారు ఆ తర్వాత గ్రీక్ వాళ్ళాండ్ వెస్ట్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాల్లోని అపారమైన వజ్రాల నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ గనుల భూగర్భంలో 3,000 మీటర్ల లోతు వరకు తవ్వబడి ఉంటాయి. ఇక్కడ 82 మిలియన్ ఔన్సుల బంగారం నిల్వలు ఉన్నట్లు అంచనా. గత 61 సంవత్సరాలుగా, అంటే 1961 సంవత్సరం నుంచి 2024 దాకా నేటికి బంగారం తవ్వకాలు ఉధృతంగా సాగుతున్నాయి. ఈ మైనింగ్ కంపెనీలు రాబోయే మరో 70 సంవత్సరాల దాకా, అంటే 2094 సంవత్సరం వరకు బంగారాన్ని ఉత్పత్తి చేయగలదని చెప్తున్నారు నిపుణులు. 2017లో ఇక్కడ నుంచి 281,300 ఔన్సుల బంగారం ఉత్పత్తి కాగా, 2018లో 1,57,100 ఔన్సుల బంగారం ఉత్పత్తి జరిగింది. ఇక్కడ ప్రస్తుతం 5 ప్రధాన బంగారు గనులు ఆపరేషన్లో ఉన్నాయి. క్లోఫ్ గోల్డ్ మైన్, డ్రై ఫౌంటైన్ గోల్డ్ మైన్, సౌత్ డీప్ గోల్డ్ మైన్, ఇంపాలా మైన్, త్వేపాంగ్ మైన్ అనే పేర్లున్న ఈ గనులు ఇప్పటికీ జోరుగా బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇంత విలువైన వనరులు ఉన్నప్పటికీ ఈ బంగారపు మెరుపుల వెనుక సామాన్యుల జీవనం కటిక చీకటిలోనే కొనసాగుతూ ఉంటుంది. నిజానికి ఇలాంటి నిక్షేపాలు బయటపడినప్పుడు ఆ ప్రాంతం ఇక విపరీతంగా అభివృద్ధి చెందుతుందని అంతా అనుకుంటారు. అంతెందుకు, మన దేశంలోనూ కాశ్మీర్ ప్రాంతాల్లో లిథియం నిల్వలు అపారంగా ఉన్నాయని తెలిసినప్పుడు అంతా అదేవిధంగా ఆనందించారు. కానీ భవిష్యత్తులో అక్కడేం జరగనుందో దక్షిణాఫ్రికా గోల్డ్ సిటీలను చూసి ఊహించుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. గోల్డ్ సిటీ జోహన్నెస్బర్గ్ సెటిల్మెంట్ కథ ఆసక్తికరంగా ఉంటుంది. 1900 శతాబ్దం చివరిలో ఈ ప్రాంతంలో బంగారు తవ్వకం ప్రారంభించినప్పుడు
ఈ నగరం స్థిరపడింది. సాధారణంగా నాగరికతలు ఎప్పుడూ నదీ తీరాల వెంబడి స్థిరపడుతూ ఉంటాయి. కానీ ఇతర నగరాల మాదిరిగా నీటి వనరుల ఒడ్డున స్థిరపడకుండా బంగారు గనుల పరిసరాల్లో స్థిరపడింది. నేడు జోహన్నెస్బర్గ్ నగర జనాభా దాదాపు 56 లక్షలకు పైగా ఉంటుంది. బంగారు గనులు పని కోసం ప్రపంచం నలుమూలల నుంచి కార్మికులు ఇక్కడికి వచ్చి స్థిరపడతారు. అందుకే ఇక్కడ సంస్కృతిలో చాలా వైవిధ్యం ఉంటుంది. ఇక్కడ వీధులు ఆసియా, యూరోపియన్, ఆఫ్రికన్ రుచులతో వంటకాలు లభిస్తాయి. ఇక్కడ ప్రభుత్వం 60 లక్షల కలప చెట్లను నాటడం ద్వారా అటవీ నగరంగా అభివృద్ధి పరిచింది. ఈ కారణంగా ఇది ప్రపంచంలోని అత్యంత గ్రీనరీతో కూడిన నగరం అని కూడా పిలుస్తారు. దేశం మొత్తంగా చూస్తే ఆ ప్రాంతం కేవలం 1.5% మాత్రమే, కానీ ఇక్కడ జనాభా మాత్రం మిగతా నగరాల కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. దేశ జనాభాలో 26% ఇక్కడే నివసిస్తున్నారు. బంగారం గనులు బయటపడ్డాయి కాబట్టి అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో దేశ విదేశాల జనం అక్కడికి వలసలు పోయారు. గౌటెంగ్ ప్రావిన్స్ ప్రధాన కేంద్రంగా జోహన్నెస్బర్గ్ నగరం ఉంటుంది. ఇది ప్రపంచంలోని పెద్ద నగరాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. ఎక్కువగా పట్టణీకరణ జరిగిన ప్రాంతంగా దక్షిణాఫ్రికా దేశానికి వ్యాపార రాజధానిగా మారింది. మొత్తం ఆఫ్రికా ఖండానికే జోహన్నెస్బర్గ్ కేంద్రం అనడంలో అతిశయోక్తి లేదని అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడి ప్రతి ప్రాంతంలోనూ బంగారం మాఫియా మాయాజాలం కొనసాగుతూ ఉంటుంది. బంగారు గనులు, పర్వతాలు, పీఠభూములలో భూమి కింద మాత్రమే కాకుండా సముద్రం కింద కూడా నిక్షేపాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఇక్కడ లభించే ఉపాధి, వ్యాపార అవకాశాలు ప్రపంచవ్యాప్త ప్రజలను ఆకర్షించాయి. ఇక్కడి బంగారు గనులు గతంలో యూరోపియన్ వ్యాపారవేత్తల కనుసనలలో నడిచాయి. కానీ కాలక్రమేణా ఇక్కడ ఆసియా, అరేబియా దేశాల ప్రభావం కూడా వేగంగా పెరిగింది. ఇక్కడ అడవులు, పర్వతాలలో అక్రమంగా బంగారం తవ్వేందుకు ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి కార్మికులను తరలించారు. వారు నిరంతరం ఆ చీకటి సొరంగాలలో ర్యాట్ మైనింగ్ చేసేవాళ్ళు. బంగారంపై ఆశతో కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ అక్రమ క్రిమినల్ సిండికేట్లు బంగారు గనులను అక్రమంగా దోచుకునేందుకు భూగర్భంలోని కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్విస్తూ ఉంటారు. ఈ విషయంలో పోటీలు పెరగడంతో అనేకసార్లు హింసాత్మక ఘర్షణలు, కాల్పుల ఘటనలు జరిగాయి. ఒక అంచనా ప్రకారం ఈ ప్రాంతాలలో ఇటువంటి అక్రమ గనులు 6000కు పైగా కొనసాగుతున్నాయి. సాధారణంగా ఈ గనుల్లో ఖనిజం తోడేసిన తర్వాత వాటిని అలాగే వదిలేస్తారు. అలా వదిలేసిన గనులలో మిగిలిపోయిన బంగారం కోసం క్రిమినల్ సిండికేట్లు పోటీలు పడుతూ ఉంటాయి. దాంతో కుప్ప కూలిపోయే సొరంగాలలో పదుల సంఖ్యలో కార్మికులు చనిపోతూ ఉంటారు. పైగా సిండికేట్ల మధ్య హింసాత్మక ఘర్షణలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇంత జరిగినా ఇక్కడ నివసిస్తున్న 50 లక్షల మంది జనాభాకు బంగారు గనుల ద్వారానే ఉపాధి లభిస్తోంది. దక్షిణాఫ్రికా మానవ హక్కుల కమిషన్ నివేదిక ప్రకారం 2015 సంవత్సరం వరకు అక్రమ మైనింగ్లో 30,000 మందికి పైగా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి పనిచేస్తున్నారు. జోహన్నెస్బర్గ్ నగర పరిసరాల్లో వీరు అత్యంత దయనీయ పరిస్థితిలో జీవిస్తున్నారు. ఎలాంటి ఆధారిత ధృవపత్రాలు లేకుండా, ఏ హక్కులు లేకుండానే జీవిస్తున్నారు.